నమస్తే సార్. ప్రతిరోజు మనం ప్రోగ్రామ్ని చరిత్రలో ఈరోజుతో స్టార్ట్ చేస్తాం. సో చరిత్రలో ఈరోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఇవాళ అనేక ఘటనలు జరిగినాయి, కానీ రెండు ఘటనలు, ఒకటి భారతదేశ చరిత్రను మార్చిన ఘటన, ఒకటి దక్షిణాసియా చరిత్ర మార్చిన ఘటన. ఒకటి 1660లో బొంబాయి పట్టణం పైన బ్రిటిష్ పాలకులు ఆధిపత్యం సాధించారు. ఆ రోజు నుంచి బొంబాయి వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. ముంబాదేవి అనేటువంటి అమ్మవారి పేరు మీద ఉన్నటువంటి ముంబాదేవి పేరు మీద ఉన్న ముంబాయి బొంబాయిగా మారిపోయింది. వాళ్ళకి ముంబాయిని పలకటం రాక బొంబాయిగా మారింది. ఆ రోజు నుంచి బొంబాయి వాళ్ళ ఆర్థిక లావాదేవీల కేంద్రంగా ఉంది. కలకత్తా వాళ్ళ పరిపాలనా కేంద్రము బొంబాయి ఆర్థిక కేంద్రంగా ఉంది. బొంబాయి బ్రిటిషర్ల చేజిక్కినటువంటి రోజు ఇది. ఇక రెండవ ప్రధానమైనటువంటి ఘటన 1971 మార్చి 26 నాడు బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ విడిపోవడమే కాకుండా స్వతంత్రం ప్రకటించుకుంది. దాన్ని భారతదేశము అందరికన్నా ముందు గుర్తించింది ఆ దేశాన్ని. ఆ తర్వాత డిసెంబర్లో యుద్ధం జరిగింది భారత పాకిస్తాన్ల మధ్య. ఆ యుద్ధంలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోవడం, బంగ్లాదేశ్ పూర్తి స్వతంత్ర స్థాయి దేశం కావడం, పాకిస్తాన్ సహా అన్ని దేశాలు దాన్ని గుర్తించాల్సి రావడం జరిగింది. రైట్ సార్.